బై అందరికి స్వాగతమే. అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరికి తెలిసిందే, టెక్ న్యూస్ పరంగా లేదంటే మూవీ షూస్ వల్ల ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఐబొమ్మ మనకి మళ్ళీ ఎయిర్పోర్ట్ చేసింది. సో ఐబొమ్మ వెళ్ళిపోతాను, బై బై సీ యూ అని చెప్పింది. తర్వాత వచ్చేస్తాను, వచ్చేసాను మీకోసం ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు, మిమ్మల్ని వీడను అని చెప్పింది. సో ఇందువల్ల చెప్పింది ఎందుకు వెళ్ళిపోతా అంటే వీళ్ళు యూజ్ చేసే మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి, వీళ్ళు మళ్ళీ దమ్దమ్ చేస్తాకి ఫేక్ అప్లికేషన్ ఫేక్ ప్రమోషన్ చేస్తున్నారు. సో అది ఎలాగా ఏంటి, వెళ్ళిపోతానని చెప్పి రీజన్స్ ఏంటి, మళ్ళీ ఎందుకున్నారో చెప్తాను. సో ముందుగా ఐబొమ్మ యూజ్ చేస్తాం కరెక్టా కాదా, ఇది జెన్యులా కాదా అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మే కేవలం యూట్యూబ్ రెగ్యులేషన్ ఫాలో అవుతా, యూట్యూబ్ రూల్స్ ఫాలో అవుతా, మీకు కేవలం ఇంప్రూవ్మెంట్ వీడియో కోసం వీడియో చేయబడుతుంది. సో ఎవరు తప్పుగా అనుకోవద్దు. సో ఐబొమ్మ, అనేది మీకు తెలిసిందే, దాని గురించి స్పెషల్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేయక్కర్లేదు. సో ఎటువంటి మూవీనైనా మనం చంప్ చంప్ గా చాలా ఫాస్ట్ గా డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా స్పీడ్ గా ఉంటుంది. ఎటువంటిదైనా విత్ఇన్ ఫ్రాక్షన్ సెకండ్స్ లో ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది, దాంట్లో అప్లోడ్ చేసేస్తారు. సో ముందుగా చెప్పిన వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు చెప్పింది ఏజన్ ఏంటంటే మాకు చాలా లాస్ వస్తుంది, మాకు ఎటువంటి ప్రాఫిట్ రావట్లేదు, చాలా లాస్ వస్తుంది అన్నారు. ఓకే, లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందువల్లంటే ఇంత కంటెంట్, అంత ఎంబి, అంత స్టోరేజ్ చేయాలంటే ఒక సర్వర్లు అయితే చెప్పదు, ఒక సర్వర్ చెప్పదు, మినిమం 2 సర్వర్స్ సర్వర్స్ అయితే మెయింటైన్ చేయాలి. అది కరంగా ప్రైజెస్ ఎక్కువైంది కాబట్టి వెళ్ళిపోతుందంటే రీజన్. ఓకే, అలాగే ప్రమోషన్ పరంగా డబ్బులు రావట్లేదు అని చెప్పారు. ఇలా దరిద్రం ఏంటంటే ప్రమోషన్స్ ఒకటి మనం చేయాలి అంటే, ఒకటి మనం చూడాలంటే ఒక వీడియోని దాన్ని నానా లింకుల్లో ఇన్ని లింకుల్లో తీసుకెళ్ళి ఎంత ప్రమోట్ చేసుకుంటే ఎంత చేసుకున్నాయి, కానీ మేము ఎటువంటి ప్రమోషన్ చేసుకుంటాము మాకు ఛాన్స్ లేదని చెప్పింది. అది చాలా దరిద్రమైన రీజన్, మామూలు దరిద్రం కాదు, చెత్త దరిద్రమైన రీజన్. అంతవరకు దరిద్రమైన రీజన్ ఏంటంటే చాలా మంది యూట్యూబర్, చాలా మంది ఇన్స్టా పేజ్ మామూలుగా పడుతున్నారు, మమ్మల్ని దెంగేస్తున్నారు, మమ్మల్ని పడుతున్నారు, మమ్మల్ని దమ్ దమ్ చేసేది పెడతారు, అందువల్ల మేము వెళ్ళిపోతున్నాం అది ఇది అని చెప్పారు. సో చాలా యూట్యూబర్ చెప్తారంటే చెప్తారు, ఎందుకు చెప్పరు, ఈ అప్లికేషన్ లో పోలేని స్కామ్ మెయిల్స్ పోలేని ఉంటే ఆ సబ్స్క్రైబర్లు ఎవరు అలాంటి స్కామ్ మెయిల్స్ లో పడకూడదు, ఆ సబ్స్క్రైబర్ ఎప్పుడు సేఫ్ గా ఉండాలి అనే ఉద్దేశంతో మేము చెప్తాం. ఆ సబ్స్క్రైబర్ మాకు ఇంపార్టెంట్ కాబట్టి నువ్వెవరు చేస్తాకి. సో ప్రతి ఒక్కరు ఈ దీని నుంచి ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటున్నారో, ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో, వాళ్ళందరూ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ప్రతి ఒక్కరు మీరు చేసేటప్పుడు చాలా అన్నోన్ అప్లికేషన్, చాలా పర్ఫెక్ట్ మెయిల్స్, అలాగే చాలా విషయాలు మన తెలవకొట్ట అప్లికేషన్ ఇన్స్టాల్ అయిపోతూ ఉంటాయి. లిటరలీ ఇట్స్ రియల్. సో చాలా అంటే చాలా ఈ మనకి అన్నోన్ అప్లికేషన్స్ మన ఇన్స్టాల్లో మొబైల్లో డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి. ఇలాంటి వీడియోస్ మీరు చూద్దాం అనుకునేటప్పుడు ముందుగా మీ క్రోమ్ బ్రౌజర్కి ఖచ్చితంగా లాక్ పెట్టుకోండి. అంటే డౌన్లోడ్ చేసేటప్పుడు మన పర్మిషన్ లాక్ యాక్సెస్ ఇస్తేనే మనం డౌన్లోడ్ అయితే లాక్ అయితే పెట్టుకోండి. ఇది పెట్టుకోవడం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే మనం డౌన్లోడ్కి యాక్సెస్ ఇచ్చేటప్పుడు అది ఏ డౌన్లోడ్కి యాక్సెస్ అడుగుతుందని మనకు ఒక ఇంటిమేషన్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేయొచ్చా లేదని మనకు అవగాహన ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అది లాక్ అనేది నా సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరు యాక్టివేట్ చేసుకోండి. మీరు అలాంటి ప్రాబ్లంలో, అలాంటి హ్యాకింగ్ న్యూస్లో, అలాంటి అప్లికేషన్లో పడకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇలాంటి వెబ్సైట్కి ఏ గూగుల్ ఓడు, ఏ గూగుల్ అఫీషియల్ మెయిల్స్ అయితే రావు, అన్నోన్ అప్లికేషన్స్, స్కామ్ మెయిల్స్, లేదా స్కామ్ అప్లికేషన్స్, స్కామ్ డేటింగ్ అప్లికేషన్స్, ఇలాంటి వాటిని ఎక్కువ వాళ్ళే ప్రమోషన్ చేయరా బాయ్ అని చెప్పి వాళ్ళ వెబ్సైట్లో ఇస్తూ ఉంటారు. సో అలాంటి అప్లికేషన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి అప్లికేట్లీ ఎన్నో స్కామ్ మెయిల్స్ ఎన్నో ఉంటూ ఉంటాయి, అది ఒక ఫేక్ కాబట్టి. అండ్ ఇందువల్ల సో డౌన్లోడ్ చేసుకునేటప్పుడు డౌన్లోడ్ చేయొద్దు అని నేను అన్నాం. అలాగే ఎంతమంది వీడియోస్ చూస్తున్నారు అలాంటి వెబ్సైట్ని యూజ్ చేసేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అలాగే ఇలాంటి ద్వారా డౌన్లోడ్ చేస్తే వల్ల మనకి ఏమైనా రిస్క్ ఉందా, దానివల్ల మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అంటే డెఫినెట్లీ వస్తుంది. ఇలాంటి వాటిలో మనం డౌన్లోడ్ చేసుకుని వీడియోస్ చూస్తే వల్ల మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉపయోగించి మనం కోర్టుకి అయితే కొన్ని ఒక లా అయితే ప్రవేశించింది. ఇలాంటి ఎన్నో ఎంతో మంది ప్రొడ్యూసర్తో ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు చేస్తుంటే వీళ్ళకి ఫ్యాక్షన్ సెకండ్స్ సాయంత్రం కల్లా మనకి బొమ్మనే మన వెబ్సైట్లో పోస్ట్ చేస్తాం, మనం చూసుకుని వీడియోస్ అయితే చూస్తాం. సో దానివల్ల వాళ్ళు కేసీగానే మనం ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారు ఆ వెబ్సైట్ వాడు, ఎవరైతే దాని నుంచి చేసుకున్నారో, దాని నుంచి వీడియోస్ చూస్తున్నారో, వారికి ఫైన్ వేసే ఛాన్స్ ఉంటుంది. ఇది మన కోర్టు అఫీషియల్ గా మనకి లాలో ఈ దీని అయితే పాస్ చేశారు. అయితే అది వాడరు, అది వేరే విషయం. అది ఎప్పుడో ఒకసారి అది ఇంప్లిమెంట్ చేస్తారు, ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేయరు, ప్రతి ప్రొడ్యూసర్ కి తెలుసు ఎలాంటివి ఉన్నాయని. కానీ
సో మీరు యూజ్ చేస్తున్నారు లేదా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తా మర్చిపోకండి. సో ఈ చిన్ని వీడియో నేను వికాప్ చేస్తా కారణం ఏంటంటే అసలు అది ఎందుకు వెళ్ళిపోయింది, ఎందుకు వస్తుంది అని చాలా మంది అడుగుతున్నారు. సో నాకు రికార్డ్ చేస్తూ లేదు కానీ చాలా మంది అడుగుతున్నారు అని రిక్వెస్ట్ మీదుగా నేను వీడియో రికార్డ్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎందుకో అందుకు ఇన్ఫర్మేషన్ పరంగా మీకు ఉపయోగపడింది అనుకున్నా. ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ నేను ముందుకు తీసుకొస్తాను. అలాగే మన ఛానల్ లింక్ ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయబోతు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతు మన ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోవాలి, అంతే ఇంపార్టెంట్. సీ యు నెక్స్ట్ వీడియో, బై.